అధ్యక్ష, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 5 రోజులైంది అధ్యక్ష. అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస మొదలై కూడా 5 రోజులైంది అధ్యక్ష. ఇది దేనికి సంకేతమని మన పశ్చిమ బెంగాల్కి 2వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన మమతా బెనర్జీ గారిని అడుగుతా ఉన్నా. అమ్మా, ఎన్నికల్లో మీకు ఓట్లేని జనాల మీద మీ పార్టీ రౌడీలు గూండాలు ఇలా నిర్దాక్షిణ్యంగా కక్ష తీర్చుకోవడం మీకు మాయని మచ్చగా మిగలదా అని నేను మన బెంగాల్ ఆడకూతుర్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఓట్లేని జనాల మీద ముక్కుమ్మడిగా వెళ్ళి దాడులు చేయడం, వెంటాడి హత్యలు చేయడం, కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారాలు చేయడం మీ పార్టీ వాళ్ళు ఇంకెన్నాళ్ళపాటు కొనసాగిస్తారని నేను మన బ్రాహ్మణ ఆడబిడ్డని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, బెంగాల్లో తమ పార్టీ గెలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంలో తను స్వయంగా ఓడిపోవడం చూసి మన బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ బెంబేలెత్తినట్లు మనకు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దాని కారణంగానే ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న హింసను మన మమతా దీదీ గారే వెనకుండి ప్రోత్సహిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాస్వామ్య దేశంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన పవిత్రమైన రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక పెద్ద మనిషి చేయాల్సిన పని ఇదేనా అని నేను మన మమతా బెనర్జీ గారిని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అల్లర్లలో మరణించిన వారికి తలో 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు నిన్న మన దీదీ గారు మీడియా ముందు ప్రకటించారు అధ్యక్ష. అమ్మా దీదీ గారు, ఇదే దాడి మీ ఇంట్లో వాళ్ళ మీద జరిగితే, మీ బంధువుల మీద జరిగితే ఇదే విధంగా మీరు 2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి సిగ్గు లేకుండా దొడ్డిదారిన సీఎం కుర్చీలో కూర్చున్న మీరు అల్లర్ల బాధితులకి ఏ విధంగా న్యాయం చేయగలరని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, వాటిని అదుపు చేయలేక అసమర్థ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తూ ఉంది అధ్యక్ష. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 5 రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తూ ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ అలసత్వం చూస్తూ ఉంటే అధ్యక్ష, అసలు పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం మన దేశంలోనే లేదని నాకు అనుమానం కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.